हेलो नमस्ते वेलकम बैक टू अवर चैनल वस्तेव कुटुंबम अंदर की नमस्कार अंदर एला ने चला बहुत बानी सर्वदा आ परमेश्वर मनसारा प्रार्थिस्ना इवाटी वीडियो वे गड़प लक्ष्मी पूज एला चेयाली गड़प लक्ष्मी पूज एवरेवर चेयाली एंदुकु चेयाली अने विषयानी वस्ते इवाटी वीडियो नैन गड़प पूज चेसुकुंटू నాకు తెలిసిన కొన్ని విషయాలు అనేది మీ అందరితో షేర్ చేస్తాను ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలిసి ఉండాలి అని అనుకుంటున్నాను అందులోనూ ఆడపిల్ల ఉన్న ఇంట్లో తప్పనిసరిగా మనం పిల్లలకు నేర్పవలసిన పూజలో ముఖ్యమైన పూజ గడప పూజ అండి ఆ గడప పూజలో నాకు తెలిసినవి కొన్ని నానమ్మ నేర్పినవి కొన్ని మీ అందరితో షేర్ చేసుకుంటాను గడప పూజ అంటే పసుపు కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించడమే కాకుండా ఆ పూజ చేయడం వల్ల కలిగే ఫలితాలు అద్భుతమైన ఫలితాలు అన్నమాట కేవలం ఒక్క ద్వారలక్ష్మి పూజ చేయడం వల్ల ఇలాంటి అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి అంటే నమ్మశక్యం కాదండి పూర్వము మన పెద్దలు మనకి చిన్న వయసు నుంచే ద్వారలక్ష్మి పూజ అనేది నేర్పిస్తూ వచ్చారు ఫలితాలు ఈ పూజలో ఏమేమి ఉన్నాయి అనేది ఎవరెవరు చేయాలి అనేది నేను ద్వారలక్ష్మి పూజ చేసుకుంటూ మీ అందరితో కొన్ని విషయాలు అనేది షేర్ చేస్తానండి వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ ని ఎవరైనా చూస్తూ ఉంటే వీడియోని లైక్ షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని మనవి చేసుకుంటున్నాను అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది అందుతుంది ఇక ద్వారలక్ష్మి పూజకు కావాల్సిన సామాన్లు సిద్ధంగా ఉంచుకొని ఇలా రెడీ చేసుకున్నాను పూజ చేస్తూ మీకు ఆ అద్భుతమైన విషయాలు అనేది షేర్ చేస్తాను ముఖ్యంగా ద్వారలక్ష్మి పూజ అనేది శుక్రవారం రోజు మనం చేస్తాం గనక శుక్రవారం రోజు తెల్లవారుజామునే ఈ పూజ అనేది చేసుకోవచ్చు ఆ తర్వాత ఇప్పుడు మార్గశిర మాసం ఉంది గనక మార్గశిర మాసానికి గురువారం రోజు చాలా ప్రాముఖ్యత ఉంది గనక మార్గశిర గురువారాలను లక్ష్మీ వారాలుగా పిలుస్తారు గనక తప్పనిసరిగా గురువారం కూడా చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ పూజ ఎవరెవరు చేస్తారు అంటే మనకి వివాహం కాని అమ్మాయిలు ఉన్నా వివాహం కాని అబ్బాయిలు ఉన్నా తప్పనిసరిగా ఈ ద్వారలక్ష్మి పూజ అనేది చేస్తారన్నమాట ఆ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న భర్తకి అనారోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా తప్పనిసరిగా ఈ ద్వారలక్ష్మి పూజ చేయాలి అలాగే మన ఇంట్లో ఎటువంటి చెడు దృష్టి లేకుండా ఉండాలి అన్న మన ఇంట్లో ఎక్కువ ఇబ్బందులు కలుగుతున్నా కూడా ఈ ద్వారలక్ష్మి పూజ తప్పనిసరిగా చేయాలి ఇక ద్వారలక్ష్మి పూజ ఎందుకు చేయాలి అంటే ముఖ్యంగా మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటనగా మన ఇంట్లో పూర్వము పెద్దలు ఎలా గమనించేవారు అంటే ఏదన్నా ఆపద సంభవిస్తుంది అంటే ముఖ్యంగా పెరటిలో ఉన్న తులసి మొక్కను చూస్తారు అలాగే గుమ్మములో ఉన్న ద్వారాన్ని చూస్తారు అలా ఎందుకు చూస్తారు అంటే ద్వారంలో ఉన్న గుమ్మము కలకలలాడుతూ పసుపుతో రంగవళ్ళులతో లేదు అంటే ఆ ఇంట్లో ఏదన్నా అశౌచికము ఉంది అనుకుంటారు అలా కాకుండా ద్వారబంధము అంటే కర్రతో చేసిన ద్వారబంధానికి పుచ్చులు పగుళ్ళు వస్తే ఆ ఇంట్లో ఏదన్నా హాని కలుగుతుంది అనే ఉద్దేశముతో పెద్దలు చెప్పేవారు ద్వారాన్ని మార్చుకోమని చెప్పేవారు ఇంటి యజమానికి ఏదన్నా హాని కలిగితే ద్వారబంధాన్ని చూసే చెప్పేవారన్నమాట ఎందుకంటే ముఖ్యంగా ద్వారము కలకలలాడుతూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మి నివాసమై ఉంటుంది మన ఇంటికి రెండు గుమ్మాలు ఉంటాయి ఒకటి సింహద్వారము ఒకటి పెరటి ద్వారము సింహద్వారము గుండా శ్రీ మహాలక్ష్మి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది గనక శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఆహ్వానం పలుకుతూ కూడా ఈ ద్వారలక్ష్మి పూజ అనేది చేస్తారు ముఖ్యంగా ద్వారలక్ష్మి పూజ అనేది తెల్లవారుజామున 3 నుంచి 6 లోపు పూర్తి చేసుకోవాలి ఒకవేళ అలా కుదరని పక్షంలో సాయంత్రం కూడా చేసుకుంటే మంచిది ద్వారలక్ష్మి పూజలో ఉపయోగించే వస్తువులు సూక్ష్మ క్రిములకు ఆహారంగాను అంటే బియ్యపిండితో ముగ్గులు వేస్తాం కదా
ఆ బియ్యం పిండితో ముగ్గులు అనేది సూక్ష్మ క్రిములకు ఆహారంగా వెళ్తుంది. దానివల్ల మనకు పుణ్యం లభిస్తుంది. ఇక ద్వారము పచ్చగా ఉండడము అంటే ఆ ఇంట్లో శుభకార్యాలు జరుగుతున్నట్లుగా ఉంటుంది. మనము ద్వారలక్ష్మి పూజ చేసుకున్న తర్వాత గుమ్మానికి మావిడి తోరణాలు కూడా కడతాం కదా, అలా ఎప్పుడైతే కడతామో ఆ ఇంట్లో శుభకార్యాలు ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి అంటారు. అలాగే ద్వారలక్ష్మి పూజలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఆలస్యంగా వివాహం ఎవరికైతే జరుగుతుందో వాళ్ళు ఇన్ని వారాలు అని ఇన్ని రోజులు అని మొక్కుకొని ప్రతిరోజు ద్వారలక్ష్మి పూజ అనేది చేయాలి. సపోజ్ ఇప్పుడు మన ఇంట్లో ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి ద్వారలక్ష్మి పూజ చేయాలి, తనకి వివాహం ఆలస్యంగా ఉంది అన్నప్పుడు ఆ అబ్బాయి చేత 16 శుక్రవారాలు కానీ లేదా కంటిన్యూగా 16 రోజులు కానీ ఈ పూజ చేపిస్తే చాలా మంచిదన్నమాట. ఒకవేళ మన ఇంట్లో అమ్మాయికి ఆలస్యం వివాహం అయితే అమ్మాయితో కూడా ఈ విధంగా పూజ చేపించేవారు. ఆలస్య వివాహం అయినప్పుడు ఇలా ద్వారలక్ష్మి పూజతో పరిహారం చేసేవాళ్ళు మన పెద్దలు. ముఖ్యంగా మన పెద్దలు ఏమి చెప్పినా అప్పుడు ఇలాంటి రెమెడీస్ తోటి వాటి పరిష్కార మార్గాలు సూచించి మనకు మార్గదర్శకంగా నిలిచారు. వాళ్ళ దారిలోనే మనం నడుస్తూ ఇప్పుడు ఉన్న మన ఆచారాలను మన సాంప్రదాయాలను గౌరవిస్తూ మన పిల్లలకి వాళ్ళ పిల్లలకు నేర్పించడమే ఈ పూజలో ఉన్న అంతరార్థము. అందులోనూ మన సమస్యలకి పరిష్కార మార్గాలు కూడా ఈ పూజలోనే ఉన్నాయి. మన ఇంటి యజమానికి ఏదన్నా ఆటంకంగా ఉంది అన్నా, అతనికి అనారోగ్య సమస్యగా ఉంది అన్నా, తులసి చెట్టును చూసి తులసమ్మ నిద్రపోతే ఇంటి యజమానికి అనారోగ్య సమస్య వస్తుంది అని చెప్పేవారు. గుమ్మం ముందు కలకలలాడుతూ ముగ్గు లేకుండా ఉంటే మనకి ఏదన్నా ఆపద సంభవించింది అని ఆలోచించి ఆ ఇంట్లో భిక్ష తీసుకోకుండా వెళ్ళేవారు. అలాగే అశౌచికముగా భావించి కూడా పూర్వము మన ఇంటికి భిక్ష తీసుకోవటానికి వచ్చేవారు కాదు. ఇలా కొన్ని కొన్ని పరిహారాలను మన ద్వారాన్ని చూసే వారు పరిష్కార మార్గాలు వెతికేవారు. అలాంటి ఉత్తమమైన ద్వారలక్ష్మి పూజ ప్రతి ఒక్క ఆడపిల్లకి మనం నేర్పాలి అని నేను భావిస్తాను. మా నాన్నమ్మ చిన్నప్పుడు ద్వారలక్ష్మి పూజ ప్రతి శుక్రవారము నాతో చేపించేదన్నమాట. అప్పుడు నాకు ఆ పూజా విధానము అర్థమయ్యేది కాదు, చిన్నప్పుడు ఇలాంటి విషయాలు నాకు రోజు ఎందుకు చేపిస్తూ ఉండేది అని అనుకునేదాన్ని. పోను పోను నా వివాహం అనంతరము ఈ పూజ గురించి, ఈ పూజలో ఉన్న అర్థం గురించి తెలిసింది. అప్పటి నుంచి నేను ప్రతి శుక్రవారము ద్వారలక్ష్మి పూజ అనేది తప్పనిసరిగా చేస్తాను. నాకు తెలిసిన స్నేహితులకు కూడా చెప్తాను. నేను నార్త్లో ఉన్నప్పుడు ద్వారలక్ష్మి పూజ చేసినప్పుడల్లా నా గుమ్మం వైపే అందరూ చూస్తూ ఉండేవారు. మన సనాతన ధర్మ సాంప్రదాయాలు అనేది దక్షిణ భారతంలోనే ఎక్కువగా ఉన్నాయి, కానీ ఉత్తర భారతదేశంలో కూడా మన సాంప్రదాయాలను మనం తీసుకెళ్లడం వల్ల వాళ్ళు కూడా ఈ సాంప్రదాయాలను గౌరవించి ఆనందంగా వాళ్ళు కూడా చేసుకోవడము నాకు చాలా హ్యాపీగా అనిపించింది. గడప పూజ చేయడం వల్ల కలిగే అద్భుతమైన ఫలితాలు కొన్ని తెలియజేసుకున్నాం కదా. ఇక గడప పూజ ఎలా చేయాలి అనే విషయానికి వస్తే, మనము ఏ పరిహారానికి ఈ పూజ చేయదలుచుకున్నామో ఆ సంకల్పం అయితే చేసుకోవాలి అండి. తప్పనిసరిగా 16 రోజులు కానీ 16 వారాలు కానీ నియమనిష్టలతో ఈ పూజ చేయాలి. ఈ పూజకు ముఖ్యంగా మనకు ఉపవాసం ఉండి చేస్తే చాలా మంచిది. బ్రాహ్మీ ముహూర్తంలో అనగా 3 నుంచి 6 గంటల లోపు చేస్తే చాలా మంచిదన్నమాట. పెళ్ళి కాని అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ శీఘ్ర వివాహం కోసం ఈ పూజ చేయవచ్చు. అబ్బాయి అయితే పూజ చేయలేని వేళ తన తల్లి తప్పనిసరిగా ఈ పూజ చేసుకోవచ్చు అన్నమాట. గడప పూజకు నియమాలు ఎక్కువగా ఏమీ లేవండి. తెల్లవారుజామున లేచి చేయడమే ఈ పూజ. మాంసాహారాన్ని తీసుకోకుండా ఉంటే చాలా మంచిదన్నమాట. ప్రతి పూజకు సాత్విక ఆహారాన్ని స్వీకరించడము చాలా మంచిది. ముఖ్యంగా మనం ఈ పూజ చేయదలుచుకునేటానికి సంకల్పం చేసుకొని మహాగణపతిని ఆరాధన చేయాలి. ఆ తరువాత గౌరీదేవిని
పసుపు ముద్ద చేసి గుమ్మం దగ్గర పెట్టి పూజించాలి. పూజించిన అనంతరము మహాగణపతికి బెల్లాన్ని నివేదన చేయాలి. మనకు ప్రసాదంగా అరటిపళ్ళను సమర్పించవచ్చు. పూజ చేసిన అనంతరము మహాగణపతిని గౌరీదేవిని పక్కన పెట్టొచ్చు. మనము ముఖ్యంగా సింహద్వారానికే ఎందుకు పూజ చేస్తాము అంటే సింహద్వారము గుండా మనము ఏ పూజ చేసినా ఏ పండగ వచ్చినా ఏ వ్రతము చేసినా సింహద్వారాన్ని అలంకరించి ముఖ్యంగా మావిడి తోరణాలు కట్టి దేవతలను ఆహ్వానిస్తాము గనక సింహద్వారానికే ఈ పూజ అనేది చేయాలి. అలా అని సింహద్వారానికే పూజ చేసి పెరటి ద్వారాన్ని ఎప్పుడూ విస్మరించకూడదు. సింహద్వారానికి ఏ విధంగా పసుపు కుంకుమ బొట్లతో అలంకరించి ముగ్గులు వేస్తామో అదే విధంగా పెరటి ద్వారానికి కూడా ముగ్గులు వేసి అలంకరించుకోవాలి. మహాలక్ష్మీదేవి చెల్లెలు అయిన జ్యేష్ఠాదేవి పెరటి ద్వారం గుండా ద్వారంలోకి ప్రవేశించకుండా పెరటి ద్వారంలో ఉన్న గడప రక్షింపబడుతుంది. అందుకే పెద్దలు సింహద్వారానికి ఎంతటి ప్రాముఖ్యతనిచ్చి మనం పూజిస్తామో అంతే ప్రాముఖ్యతతో పెరటి ద్వారానికి కూడా పూజ చేసుకోవచ్చు. కానీ సింహద్వారానికి పూజ చేసి దేవతలను ఆహ్వానించే ప్రక్రియ అనేది చాలా ముఖ్యమన్నమాట. ఇక్కడ నేను ఒక నిమ్మకాయని తీసుకొని ఆ నిమ్మకాయను సగంగా కట్ చేసి ఒక నిమ్మ చెక్కకి పసుపు ఇంకొక నిమ్మ చెక్కకి కుంకుమ అద్ది ఇలా ద్వారానికి ఇరువైపులా సమర్పించాను. ఇలా చేయడం వల్ల మనకు ద్వారంలో ఏదన్నా ఇంట్లో ఏదన్నా నరదృష్టి ఉంటే వెళ్ళిపోతుంది. అది ఎట్లాను అంటే మనం ఇంత బాగా అలంకరించుకొని గుమ్మాన్ని ఉంచుకుంటే అబ్బా ఎంత బాగుంది గుమ్మము, ఎంత బాగా అలంకరించారో, ఎంత చక్కగా ఉందో అనేసి దిష్టి తగులుతుంది. వేరే వాళ్ళ దిష్టే కాదండి, మనకు మనము కూడా అబ్బా ఎంత బాగా అలంకరించాము అని దిష్టి తగులుతుందన్నమాట. అలా తగలకుండా మనము ఇలా నిమ్మకాయలనేది కుంకుమైన లేదా పసుపు కుంకుమైన అద్ది ఇలా గడపకి సమర్పిస్తే చాలా మంచిదన్నమాట. ఈ విధంగా మహాలక్ష్మి అమ్మవారిని ఆహ్వానించడం కోసం ఒక పాత్రలో కాస్త జలాన్ని వేసి అందులో కాస్తంత జవ్వాదు పచ్చకర్పూరం వేసి పసుపు కుంకుమ వేసి ఇక పుష్పాలు కూడా వేసి ఇలా గుమ్మం దగ్గర పెడితే అమ్మవారు ఆహ్వానింపబడతారు. అమ్మకు కాళ్ళు చేతులు కడుక్కోమని ఆహ్వానించి ప్రసాద నైవేద్య నీరాజనాలు సమర్పించినట్లవుతుంది. ఈ విధంగా గడప పూజ అనేది పూర్తి చేసుకున్నాను. గడపకు మంచిగా పూజ పూర్తి చేసుకున్నాక అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించాను. ఆ తర్వాత బెల్లాన్ని నివేదన చేశాను. ఈ మార్గశిర మాసంలో తాంబూలంలో ఒక్కను పెట్టరు, అందుకే ఆకులనే సమర్పించానన్నమాట. ఈ విధంగా నేను శుక్రవారం రోజు గడప పూజ చేసుకుంటూ నాకు తెలిసిన కొన్ని విషయాలు, గడప పూజ చేయడం వల్ల ఎలాంటి పరిహారాలు నివారింపబడతాయి, గడప పూజ చేయడం వల్ల అద్భుత ఫలితాలు ఎవరెవరికి చెందుతాయి అనేది ఇవాళ వీడియోలో షేర్ చేశానండి. నాకు తెలిసిన కొన్ని విషయాలనేది షేర్ చేశాను, మీ అందరికీ తప్పనిసరిగా ఉపయోగపడుతుంది అని భావిస్తున్నాను. ఏమన్నా తప్పులు ఉంటే మన్నించగలరు. నాకు తెలిసి మా నానమ్మ చెప్పిన విషయాలనే మీ అందరితో షేర్ చేస్తున్నాను. ఇదిగోండి, నా పెరటి ద్వారం అనేది చాలా చిన్నగా ఉంటుంది. ఇక్కడ కూడా మనము మంచిగా అలంకరణ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఈ విధంగా నా శుక్రవారం గడప పూజతో మీకు ఈ విషయాలనేది షేర్ చేశాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో తప్పనిసరిగా ఉపయోగపడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇవాళకి ఇంతేనండి. మరో చక్కటి వీడియోతో నేను మీ ముందుంటాను. నేను మీ సులోచన. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ మహాలక్ష్మి కరుణా కటాక్ష ప్రాప్తిరస్తు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. కృష్ణ.